గుడ్ మార్నింగ్, నా పేరు బెన్హర్. నేటి వాక్యము, అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీయూ లేదు గనక నీవు ధన్యుడవగుదవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఇది లూకా సువార్త 14:13-14 వచనములలో వ్రాయబడి ఉన్నది. పేదవాడైనా ధనవంతుడైనా ప్రతి వారి ఇంట్లో శుభకార్యాలు, విందులు జరుగుతాయి. వారి వారి స్థాయిని బట్టి వారి విందు ఏర్పాట్లు ఘనంగా చేస్తారు. ధనవంతుడైనా పేదవాడైనా వారింట్లో జరిగే శుభకార్యానికి మొదటి ఆహ్వాన పత్రికను వారికన్నా గొప్పవారికి, వారికన్నా ధనవంతులకు ఇచ్చి మీరు తప్పకుండా రావాలి అని మరీ మరీ పిలుస్తారు. వారు ఆ విందుకు రాగానే ఎంతో సంతోషంగా వారిని ఆహ్వానించి కొసరి కొసరి వడ్డించి ఇక చాలు అనే వరకు రుచిగల ఆహార పదార్థాలను పెడతారు. ఇదే లోకం తీరు, ఇదే లోకములోని మనుష్యుల పద్ధతి. అయితే క్రీస్తుని ప్రేమించే మనం ఎలా ఉండాలో యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాటలివి. నీవు క్రీస్తుని ప్రేమిస్తున్నావా? అయితే నీ ఇంటిలో విందు జరిగినప్పుడు నీవు ఖచ్చితంగా పాటించవలసిన విషయాలు ఇవి. నీకు దగ్గరలో ఉన్న పేదవారిని, కుంటివారిని, గుడ్డివారిని, భోజనానికి ఎవ్వరూ ఆహ్వానించని వారిని నీవు నీ ఇంటిలో విందుకు పిలవాలి. వారికి దగ్గరుండి భోజనాన్ని, రుచిగల ఆహార పదార్థాలని కొసరి కొసరి వడ్డించాలి. నీకు తిరిగి ఇవ్వడానికి వారికేమీ ఉండదు, కాబట్టి నీవు ధన్యుడు అవుతావు. వారు చేయలేని ప్రత్యుపకారాన్ని అంతకు మించి దేవుడే నీకు ఎంతో గొప్ప ప్రత్యుపకారాన్ని చేస్తాడు. అంతేకాదు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ఖచ్చితంగా దేవుని ద్వారా ప్రత్యుపకారాన్ని పొందుతావు. ఈ మాటలను స్వయంగా యేసయ్యే చెప్పారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, యేసయ్యను ప్రేమించే మనం ఆయన మాటలను కూడా ప్రేమించాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. ఇప్పటి నుండి మన ఇంట్లో జరిగే విందుకు పేదవారిని భోజనానికి పిలిచి వారిని యేసయ్యను సంతోషపరుద్దామా? ప్రార్థన. మా దేవ, మా తండ్రి, మీరు చెప్పినట్లే జీవించాలని ఆశపడుతున్నాం. మా ఇష్టానుసారంగా కాక కేవలం మీ ఇష్టానుసారంగా జీవించే మనస్సును మాకు దయచేయండి. మీ కృప మాపై ఎల్లప్పుడూ ఉంచమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ నైస్ డే.